సో గాయ్స్ ఈరోజు అయితే మనం టచ్ కీబోర్డ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో, ఇంకా దాంట్లో ఉన్న అమేజింగ్ ఫీచర్స్ అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీరిలోకైతే వెళ్ళిపోతాం. సో గాయ్స్ దీని హోమ్ స్క్రీన్ అంటారు, దీని టాస్క్ బార్ అంటారనమాట. ఈ టాస్క్ బార్ మీదకి వెళ్ళి మనం రైట్ క్లిక్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో సో టచ్ కీబోర్డ్ బటన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఈ టాస్క్ బార్ పైన ఒక కీబోర్డ్ బటన్ అయితే వస్తుంది అనమాట, దీని మీద ట్యాప్ చేయండి. చూసారా, కీబోర్డ్ బటన్ టచ్ చేసిన వెంటనే మనకి టచ్ కీబోర్డ్ అనేది ఎనేబుల్ అయ్యింది. సో దీంట్లో ఉన్న మోడ్స్ ఇంకా ఫీచర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో చూసారు కదా అనిపిస్తుంది, నేనైతే నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు హాయ్ మనం టైప్ చేసి అక్కడ హాయ్ అని మనకి చూపిస్తుంది. మన స్పేస్ నొక్కితే అక్కడ కూడా స్పేస్, ఎంటర్ అయితే అక్కడ ఎంటర్ చూడండి, లైక్ చూసారు అక్కడ లైక్ అని వస్తుంది. దీనిలో కొన్ని మోడ్స్ అయితే చూద్దాం. చూసారు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తుంటే ఒక ఆప్షన్ అయితే ఉంది, దీంట్లో అయితే మోడ్స్ అనమాట. మనం ఈ సెకండ్ మోడ్ని టచ్ చేసినట్టయితే ఒక విండో లాగా అయితే వస్తుంది. థర్డ్ మోడ్ వచ్చి చూస్తుంటే ఇలా వస్తుంది అనమాట. చాలా మోడ్స్ అయితే ఉంటే మనం మనకి నచ్చిన మోడ్ అయితే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకుంటున్నా. సో ఇంకా ఫీచర్ ఏంటంటే ఇమోజీ, మనకి ఇవన్నీ ఉంటాయి కానీ ఇమోజీ మాత్రం మన కీబోర్డ్లో ఉండదు. సో ఈ ఇమోజీని కూడా మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇమోజీని టచ్ చేస్తే అక్కడ ఆ ఇమోజీ వస్తుంది. చూడండి, సరే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఇమోజీస్ ఉంటాయి, మన వాట్సాప్లో ఉన్న ఇమోజీస్ అన్ని దీనిలో ఉంటాయి అనమాట. చాలా ఇమోజీస్ అయితే మనకి పిలుస్తున్నారు. మనమేమో ఇమోజీస్ కోసం వేరే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునే అవసరం అయితే లేదు. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనం థ్యాంక్ యూ అని కొట్టాలనుకున్నాం అనుకో, టీ హెచ్ అని కొట్టిన వెంటనే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ అని వస్తుంది. మనం థ్యాంక్స్ అని వచ్చేస్తుంది. ఇది కూడా ఒక మంచి అమేజింగ్ ఫ్యూచర్ అని మనం చెప్పచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్.